అమరావతి పిటిషన్ పై హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలనే ఆంక్షలు సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో కొన్ని వేల మంది పాల్గొంటున్నారని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందని పిటిషనర్ను ప్రశ్నించారు. రాజధాని ఇక్కడే ఉండాలని గతంలో తీర్పిచ్చాం కదా అని గుర్తు చేశారు న్యాయమూర్తి. తీర్పిచ్చిన తర్వాత కూడా పాదయాత్ర అవసరమేంటని ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లు గతంలో ఉపసంహరించుకున్న ప్రభుత్వం తాజాగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్తుండటంతోనే పాదయాత్ర చేస్తున్నామని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి రైతుల పాదయాత్రకు పోటీగా నిరసనలు చేయడమేంటని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రైతులకు పోటీగా ఎలా కార్యక్రమాలు చేస్తారన్నారు. మరోవైపు ప్రభుత్వ దాఖలు చేసిన కౌంటర్ బెంచ్ మీదకు రాకపోవడంపై హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రైతుకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, థ్యాంక్ యూ గాయత్రి. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రలో ఆంక్షలు సడలించడంతో పాటు ఈ యాత్రలో పాల్గొనేందుకు రైతాంగ సమాఖ్యకు కూడా అనుమతించాలని చెప్పేసి దాఖలైన పిటిషన్ల పైన హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా విచారణ ప్రారంభమైన వెంటనే పాదయాత్రలో 600 మంది మాత్రమే రైతులు పాల్గొనాలని ఆంక్షలు విధించడం సరికాదని చెప్పేసి పిటిషనర్ తరఫున న్యాయవాది ఆదినారాయణ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కొన్ని వేల మంది పాల్గొంటున్నారు, వాటికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో రైతుల పాదయాత్ర పైన ఆంక్షలు పెట్టడం అనేది సరికాదు అనే అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం అసలు ఇప్పుడు పాదయాత్ర అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి పిటిషనర్ ప్రశ్నించింది. రాజధాని ఇక్కడే ఉండాలని అంటే అమరావతిలోనే ఉండాలని గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చాం కదా, ఇలాంటి ఈ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పాదయాత్ర అవసరం ఏంటని చెప్పేసి పిటిషన్ తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సమాధానంగా పిటిషన్ల తరఫున న్యాయవాది మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం గతంలో ఉపసంహరించుకున్నప్పటికీ కూడా తిరిగి ఇప్పుడు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ప్రకటనలు చేసిన కారణంగానే ఈ పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ధర్మాసనం దృష్టి తీసుకొచ్చాడు. సో ఈ సందర్భంలో ప్రభుత్వ తరఫున న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం రైతులు ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే దానికి పోటీగా నిరసన కార్యక్రమాలు ఎలా చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించగింది. ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు మేము స్పష్టంగా తీర్పు చెప్పిన తర్వాత కూడా ఓవైపు పాదయాత్ర మరోవైపు గర్జనలు చేయటం మంచిది కాదని వ్యాఖ్యానించింది. మరోపక్క ఈ అంశానికి సంబంధించి మూడు రాజధానుల అంశానికి సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా దీనిపైన ఇప్పుడు మా వ్యాఖ్యలు చేయటం అనేది కూడా సరికాదని చెప్పేసి అభిప్రాయపడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ పాదయాత్రలో ఆంక్షల సడలింపుకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేసిన పిటిషన్కు కౌంటర్ గా ప్రభుత్వం కూడా కొన్ని కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్లు ఇవి కూడా బెంచ్ మీదకి రాకపోవడంతో ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసినట్టు ధర్మాసనం ప్రకటించింది. సో సోమవారం రోజున మళ్ళీ తిరిగి పాదయాత్రలపై ఆంక్షల సడలింపు, అదేవిధంగా రైతాంగ సమాఖ్య కూడా ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు గల అవకాశాలకు సంబంధించి ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టమైన తీర్పు హైకోర్టు ధర్మాసనం వెలువరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తీర్పు తర్వాత మాత్రమే రైతుల పాదయాత్ర మళ్ళీ ఎప్పటి నుంచి కొనసాగించాలనే ఒక నిర్ణయాన్ని రాజధాని ప్రాంత రైతులు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.